ప్రభాస్తో అశ్విన్ ఒక అంతర్జాతీయ శ్రేణి సినిమా తలపెట్టిన సంగతి తెలిసిందే అశ్విన్ ఒక్కసారి కథ చెప్పగానే వెంటనే చేసేస్తున్నా అనే మాట ఇచ్చి సినిమా అనౌన్స్ చేసిన ప్రభాస్ ఈ చిత్రం తన పాన్ ఇండియా ఇమేజ్ని మరింత పటిష్టం చేస్తుందని నమ్ముతున్నాడు అశ్విన్ తన సినిమాను పాన్ ఇండియా సినిమా అంటే ఒప్పుకోవడం లేదు ఇది పాన్ వరల్డ్ సినిమా అని ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు చూసి మెచ్చుకునేలా ఉంటుందని అంటున్నాడు ఇంతకీ ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా టైమ్ మిషన్ నేపథ్యంలో రూపొందనుంది అంటే బాలకృష్ణ సంగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో వచ్చిన క్లాసిక్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ తరహాలో ఉంటుందన్న మాట టైమ్ మిషన్ కాన్సెప్ట్ కావడంతో సంగీతం శ్రీనివాసరావుని స్క్రిప్ట్ సలహాదారుడిగా ఆశ్విన్ పెట్టుకున్నాడు నిజానికి సంగీతం శ్రీనివాసరావు ఆదిత్య త్రిబుల్ నైన్ అంటూ బాలకృష్ణతో స్వీక్వెల్ చేద్దామని భావించినా అది కుదరలేదు ఆ సినిమా కోసం పెట్టుకున్న ఐడియాలో అశ్విన్తో షేర్ చేసుకుంటున్నారు కావచ్చు స్థాయి గ్రాఫిక్స్తో ఫ్యూచరిస్టిక్ సినిమా ఎలా ఉంటుందో నాగ్ అశ్విన్ ఈ సినిమాతో చూపించబోతున్నాడు ఇందులో కథానాయకగా దీపిక పడుకోన్ నటించనున్న సంగతి తెలిసిందే వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది you uh -huh.